నమస్కారం. తెలుగు వాచకం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం 7వ తరగతి మొదటి పాఠమైన చదువు చెప్పుకుంటున్నాము. మనం చెప్పుకోబోయే పాఠం పేరే చదువు. అంటే ఈరోజు మనం చెప్పుకునేది చదువు యొక్క విలువ. జీవితంలో చదువు అంటే కేవలం డిగ్రీలు తీసుకోవటం మాత్రమే కాదు, మనం జీవితంలో నేర్చుకున్న అనుభవాలు కూడా మనకు చదువుగానే ఉపయోగపడతాయి. ఒకప్పుడు చదువుకు అంతగా ప్రాధాన్యం ఉండేది కాదు. చదువుకున్నవాడు చదువు రాకముందు బస్సు అంటే చదువు వచ్చాక బుస్సు అనేవాడట లాంటి వ్యంగ్యమైన సామెతలు చదువు మీద ఉండేవి. ఏదేమైనా కానీ ఇప్పుడు మనం చదువుకు సంబంధించిన ఒక చిన్న కథను చెప్పుకొని ఆ తర్వాత పాఠంలోకి వెళ్ళిపోతాము. ఒక ప్రభుత్వ పాఠశాల, ఆ రోజే పాఠశాల పునః ప్రారంభమైంది, అంటే రీఓపెనింగ్ అన్నమాట. పిల్లలందరూ కోలాహలంగా సందడి సందడిగా మొత్తం పాఠశాల ప్రాంగణం అంతా ఆహ్లాదకరమైన వాతావరణం. 5వ తరగతి నుంచి 6వ తరగతికి ప్రమోట్ అయిన పిల్లలు చెంగు చెంగున ఎగురుతూ 6th క్లాసులోకి వెళ్ళి కూర్చుంటున్నారు. అందులో రవి రమ్య ఇద్దరు కూడా మంచి స్నేహితులు. క్లాస్లో ఎప్పుడూ కూడా వీరిద్దరే టాపర్గా ఉండేవారు. ఈసారి కూడా రమ్య కన్నా 2 మార్కులు ఎక్కువ తెచ్చుకొని రవి క్లాస్ ఫస్ట్ వచ్చాడు. కానీ మిగతా పిల్లలందరూ కూడా 6వ తరగతిలోకి వెళ్ళిపోతే రవి మాత్రం ఇంట్లో కూర్చుని ఏడుస్తున్నాడు. ఎందుకు? ఎందుకంటే రవి తల్లిదండ్రి ఇద్దరు కూడా కూలి పనులకు వెళ్తారు. రవి వాళ్ళ నాన్న రవిని, ఇక చదివింది చాలు, చదువద్దు ఏమొద్దు, నాతో పాటు పనికొచ్చాయి, డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు దేనికైనా పనికొస్తాయి అని చదువు మానేయమంటాడు. కానీ రవి వాళ్ళ ఇల్లు ఆ స్కూల్కి దగ్గరలోనే ఉంటుంది. రవికి ఆ కోలాహలము, ఆ సందడి, పిల్లల కేరింతలు, అరుపులు అన్నీ వినిపిస్తూ తానిక బడికి వెళ్ళలేనేమో అన్న బాధతో దుఃఖం ఎక్కువైపోయి వెక్కి వెక్కి ఏడుస్తూ కూర్చున్నాడు. తల్లి సముదాయిస్తూ, పోనీలే, చదువుకునేది గవర్నమెంట్ స్కూల్లోనే కదా, వాడిని బడికి పంపరాదు అని భర్తను అడిగింది. మళ్ళీ తండ్రి గయ్యమన్నాడు. ఇప్పుడు వాడు చదువుకొని దేశాన్ని ఉద్ధరించాలా ఏంటి, ఏమొద్దు అని చెప్పి గట్టిగా కసిరాడు. కసిరి తన పాకెట్లోంచి డబ్బులు తీసి కొడుక్కిచ్చి షాప్కి వెళ్ళి బీడీలు పట్రాపో అన్నాడు. మరి రవి ఆ షాప్కి వెళ్ళాలంటే స్కూల్ ముందు నుంచే వెళ్ళాలి. స్కూల్ వైపు చూడాలన్నా, స్కూల్ గుర్తొచ్చినా, తన ఫ్రెండ్స్ గుర్తొచ్చినా కూడా దుఃఖం ఆగటం లేదు రవికి. నేను కూడా స్కూల్కి వెళ్తే చక్కగా వాళ్ళతో పాటు ఎంజాయ్ చేసేవాడిని కదా అని పదే పదే తలుచుకుంటూ బిక్కు బిక్కుమంటూ లోపల లోపలే దుఃఖిస్తున్నాడు. ఎప్పుడైతే తండ్రి డబ్బులు ఇచ్చాడో ఆ డబ్బులు పట్టుకుని అలానే నిలబడిపోయాడు. కొంచెంసేపటికి బడిగంట మోగింది. పిల్లలందరూ కూడా తరగతి గదుల్లోకి వెళ్ళిపోయారు. మొత్తం పాఠశాల నిశ్శబ్దమైపోయింది. అప్పుడు రవి మెల్లగా ఆ డబ్బులు పట్టుకుని షాప్కి వెళ్ళడానికి బయలుదేరాడు. కానీ స్కూల్ దాటలేకపోయాడు. స్కూల్ గేట్ దగ్గరకు వచ్చి ఆ గేట్ను పట్టుకొని భోరు భోరుమని ఏడుస్తూ నిలబడిపోయాడు. నేను లోపలికి వెళ్ళలేకపోతున్నానే, నేను నా ఫ్రెండ్స్ లాగా చదువుకోలేకపోతున్నాను, ఇక ఎప్పటికీ నాకు ఫస్ట్ ర్యాంక్ రాదు, ప్రతిసారి రమ్యకే వస్తుంది, రమ్యకు పోటీ ఎవరు ఉండరు కదా, ఆ చిన్ని మనసులో ఎన్నో సందేహాలు. చదవాలన్న బలమైన కోరిక ఆ చిన్ని గుండెలో. ఏం చేయలేక ఏడుస్తూ నిలబడిపోయాడు గేట్ని పట్టుకొని. ఎంతసేపటికి కొడుకు తిరిగి రాకపోవడంతో తండ్రి కొడుకుని వెతుక్కుంటూ షాప్కి బయలుదేరాడు. దారి మధ్యలోనే స్కూల్ గేట్ దగ్గర కొడుకు నిలబడి ఉండడం చూసి వాడి దగ్గరకు వచ్చాడు. చుట్టేసుకుని భోరుమని ఏడ్చేశాడు. నేను చదువుకుంటానా అన్న అంటూ తండ్రి మనసు కరిగిపోయింది. వాడిని ఎత్తుకొని, సర్లేరా, నేను ఈరోజు నుంచి బీడీలు తాగటం మానేస్తాను, నా బీడీల ఖర్చుతో ఈ డబ్బులు నువ్వే ఉంచుకో, నువ్వు చదువుకో, ఈరోజు నుంచి స్కూల్కి వెళ్ళు అని చెప్పి వాడిని స్కూల్కి పంపిస్తాడు. ఆ చిన్ని మనసు రెక్కలు విప్పుకుని ఆకాశంలో ఎగురుతూ ఆనందానికి హద్దే లేకుండా వాడు రివ్వున స్కూల్లోకి పరిగెత్తాడు. ఇది ఈరోజు మన కథ. పాఠం చెప్పుకోబోయే ముందు మనం ముందుగా ఆ పాఠం యొక్క కవి గురించి ప్రక్రియ ఇతివృత్తం చెప్పుకుంటాం కదా. ఈరోజు చదువు పాఠాన్ని రచించిన కవి కొరవి గోపరాజు గారు. ప్రక్రియ వచ్చేసి కథాకావ్యం, కథాకావ్య ప్రక్రియకు చెందినది ఈ పాఠము. అలాగే
ఇతివృత్తం చదువు యొక్క ఆవశ్యకతను చెప్పడమే ఈ పాఠం యొక్క ఇతివృత్తం. తర్వాత పాఠం యొక్క నేపథ్యం, నేపథ్యం ఉద్దేశం కూడా చెప్పేసుకుందాము. ఒకప్పుడు ఉజ్జయిని రాజు విక్రమార్కుడు ఆ తర్వాతి కాలంలో భోజరాజు రాజ్యాన్ని పరిపాలించారు. భోజరాజు విక్రమార్కుని కథలు అనేకంగా వినేవాడు. ఆ కథలలో కమలాకరుని కథ ఒకటి. కమలాకరునికి చదువు పట్ల ఏమాత్రం ఆసక్తి లేదు. తండ్రి విక్రమార్కుడు చదువు గొప్పతనాన్ని చెప్తూ కొడుకుని మందలిస్తూ ఉంటాడు. కమలాకరుడు మారిన పద్ధతి, తండ్రి మందలించిన విధానము మనకు ఈ పాఠం యొక్క నేపథ్యము. ఉద్దేశం వచ్చేసి చదువు యొక్క ఆవశ్యకతను చెప్పడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఆ తర్వాత పాఠ్యభాగ వివరాలు. ఇందాక చెప్పుకున్నాం కదా మనం, ఈ పాఠం కథాకావ్యం ప్రక్రియకు చెందినది. కథాకావ్యం అంటే వివిధ కథల సమాహారాన్ని కథాకావ్యం అంటారు. నీతి వ్యవహార దక్షత కార్యశీలతను పెంపొందించే కథలు ఇందులో ఉంటాయి. మన ఈ పాఠాన్ని కొరవి గోపరాజు గారు రచించిన సింహాసన ద్వాత్రింశికలోని చతుర్థ శ్వాసంలో నుంచి తీసుకోబడింది. ఇక మనం కవి పరిచయం. ప్రతిసారి కూడా మనం కవి పరిచయాన్ని పాయింట్ వైజ్గా చెప్పుకుంటాము, 3 మార్కులు సంపాదించేసుకుంటాము. కవి పరిచయం రాయండి, లేదంటే కవి రచనా శైలి రాయండి, ఇలా మనకు ప్రశ్న అనేది తప్పనిసరిగా వస్తుంది కాబట్టి పాయింట్ వైజ్గా. కవి కొరవి గోపరాజు గారు. కాలం వీరు 15వ శతాబ్దానికి చెందినవారు. రచన సింహాసన ద్వాత్రింశిక. వీరికి బిరుదులు లేవు కాబట్టి మనం బిరుదుని వదిలేస్తాము. రచనా శైలి అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా వీరు కథలను రాసేవారు. తర్వాత ప్రవేశిక. ప్రవేశికలు ఏమిచ్చారు మనకు, చదువు మనిషిలోని వివేకాన్ని మేల్కొల్పి విజ్ఞానవంతుణ్ణి చేస్తుంది. విజ్ఞానం వల్ల వినయం, పరోపకార బుద్ధి, లౌక్యం, ధర్మనిరతి, ఆదర్శ జీవనం వంటి ఉత్తమ గుణాలు కలుగుతాయి. తమ పిల్లలు ఉత్తమ పౌరులుగా మారాలని తల్లిదండ్రులందరూ కూడా కోరుకుంటారు. విక్రమార్క మహారాజు యొక్క పురోహితుడు త్రివిక్రముడు తన కొడుకు కమలాకరుడు సరిగా చదవడం లేదని బాధపడుతూ కొడుకును మార్చడానికి ప్రయత్నించడమే నేర్చుకోబోతున్నాం. దీని తర్వాత మనం పాఠంలోకి వెళ్ళిపోతాం. పాఠం మొత్తం కూడా మనకు పద్యాలు భావాలతో ఉంటుంది కాబట్టి ఒక్కొక్క పద్యం చదువుతూ వాటి భావాన్ని వివరిస్తాను. ఏవైతే కంఠస్థం చేయదగ్గ పద్యాలు ఉంటాయో ముందుగానే చుక్క పద్యాలు అని చెప్తాను, అవి మీరు నాతో పాటు చదవండి, చక్కగా నేర్చేసుకోండి. ఈ వీడియోలో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. ఇప్పుడు మనం పాఠంలోని మొదటి పద్యం చెప్పుకుంటున్నాము. మొదటి పద్యం మనకు ఆటవెలది. భట్టి మంత్రి సైన్యపాలి చంద్రుడు త్రివిక్రముడు పురోహితుడు. నా పురోహితునకు నాత్మజుడగు కమలాకరుండన్న అవివేకి గలడు. దీని భావం విక్రమార్క మహారాజు దగ్గర మంత్రిగా భట్టి, సైన్యపాలిగా చంద్రుడు, అలాగే పురోహితుడు త్రివిక్రముడు ఉండేవారు. ఈ పురోహితుడైన త్రివిక్రమునకు కమలాకరుడు అనే ఒక కొడుకుండేవాడు. అతను అవివేకి. నెక్స్ట్ పోయిన చూడండి. ఆ కమలాకరుడా కమలాకర సాదృశ్యముగా జడాశయుడైనన్ శోకము మది దలంపగా వివేకము పుట్టింపదండ్రి వెరవున దూరెన్. అంటే కమలాకరం అంటే జలాశయం. పేరుకు తగ్గట్టుగానే కొడుకు జలాశయంలాగా ఎప్పుడూ కూడా జడంగా ఉండేవాడు, ఎవరితో కలవకుండా ఉండేవాడు. అవివేకి, చదువు పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపనివాడు. తండ్రి ఏం చెప్తున్నాడు, చుట్టములకు తల్లిదండ్రులకు కెట్టి ఎడం బియ్యము నెరప నెడవని చదువుల్ గట్టిగా నెరుగని పుత్రుండు పుట్టుట కులమునకు దేవులు పుట్టుట చుమ్మే. తండ్రి కొడుకుతో ఏమంటున్నాడు, పిల్లలు ఎప్పుడైనా సరే చదువుకోవాలి. ఎలాంటి చదువు నేర్చుకోవాలట, చుట్టాలకు, బంధువులకు, తల్లిదండ్రులకు, అందరికీ కూడా సంతోషాన్ని కలిగించే చదువులు నేర్చుకోవాలి. అలాంటి చదువులు నేర్వని కొడుకులు వంశానికి తెగులు వంటివారు.
అవివేకి జలాశయంలాగా జడంగా ఉండే తన కొడుకుని ఉద్దేశించి తండ్రి అయిన త్రివిక్రముడు అంటున్నాడు, బిడ్డ చదువుకోవాలి, చదువుకుంటేనే గౌరవం దొరుకుతుంది, కాబట్టి నువ్వు చదువుకో అని కొడుకుని మందలిస్తున్నాడు. నెక్స్ట్ పోయం, విను ముత్తమ మగు పుట్టువు గను పట్టడు, నట్టి రూపుగల మోదుగు పువ్వును మూర్ఖుండును ప్రబలెడు, వనమున భవనమున తగిన వాసన గలదే. అంటే చక్కని రూపం ఉన్నా కూడా మోదుగు పూలు సువాసనలు వెదజల్లలేవు. మోదుగు పూలు అంటే మనం విస్తరాకు కుడతాం చూడండి, అవన్నమాట ఆ చెట్టుకుండే పూలు. ఎంత చక్కని రూపం ఉన్నా కూడా మోదుగు పూలు ఏ విధంగానైతే సువాసనలు వెదజల్లలేవో, అలాగే మనిషి ఎంత ఉత్తమ జన్మ ఎత్తినా కూడా మంచి రూపం ఉన్నా కూడా చదువు రాని మూర్ఖుడైతే కుటుంబంలో వెలుగు నింపలేడు. ఇప్పుడు చెప్పుకోబోయే పద్యం మనం చుక్క గుర్తు ఉన్న పద్యం కాబట్టి జాగ్రత్తగా వినండి, నాతో పాటు మీరు కూడా చదవండి. పరులకు సోదరులకు భూవరులకు గుణరాదు, సర్వవశ్యం తానెవ్వరికిచ్చిన గోటి గుణోత్తర వృద్ధి భజించు విద్య తన ధనం ఎప్పుడున్. అంటే పూర్తిగా తన అధీనమైన విద్య ఎవరూ కూడా ఇతరులు ఎవరూ కూడా అన్నదమ్ములైనా సరే తీసుకోలేరు. మనం ఎవరికిచ్చినా కూడా విద్యాధనం కోటి రెట్లు పెరుగుతుంది. విద్య అనేది ఎప్పుడూ కూడా మన సొంత ధనం, మనము వేరే వారితో దాన్ని పంచుకోవచ్చు కానీ మన దగ్గర నుంచి ఎవరు దాన్ని తీసుకోలేరు. కాబట్టి విద్య నేర్చుకోవడం అనేది, ముఖ్యంగా విద్యార్థులకు విద్య నేర్చుకోవడం అనేది జీవితంలో అత్యంత ఆవశ్యకమైనది. విద్య నేర్చుకుంటే సంఘంలో మర్యాద కూడా పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చే పోయం కూడా మనకు చుక్క పద్యం ఉన్నది కాబట్టి జాగ్రత్తగా వినండి, నాతో పాటు చదవండి. పరభూమికి జనుచో దస్కరులకు నగపడదు, వ్రేగుగా తెచ్చుట నెవరినైనా హితుల చేయును, ధరలో మరి విద్య బోల ధనములు గలవే. వేరే ప్రాంతాలకు వెళ్ళినా కూడా విద్యాధనం అనేది దొంగలకు కనపడదు. అంతేకాదు మనం చదువుకున్న వారమైతే అందరినీ కూడా మనల్ని హితులను చేస్తుంది. అంటే మనం అందరితో మంచి కమ్యూనికేషన్ పెట్టుకోగలము, అందరితో మన ప్రవర్తన బాగుంటుంది, ఎవరికి భారం కూడా కాదు ఈ విద్యాధనం అనేది. అది మనం ఎక్కడో దాచిపెట్టుకోవాలి, దొంగలు ఎత్తుకెళ్తారు ఇలాంటి భయం అవసరం లేదు. ఆ విద్యాధనాన్ని మనం ఒక చోట పెట్టడానికి భారం కూడా కాదు, ఏ బ్యాగ్లోనో పెట్టుకుని భుజం మీద మోసుకొని వెళ్ళక్కర్లేదు అని కవి భావన. భూమిపై విద్యకు సమానమైన ధనం వేరొకటి లేదు, ఎవరు ఎంత సంపాదించినా కూడా బాగా డబ్బున్న మనిషి, అలాగే ఒక స్కూల్ ప్రిన్సిపాల్ ఇద్దరు ఒకేసారి వచ్చారనుకోండి ఒక సభకు, ముందుగా ఎవరికి మనం అందరం కూడా విష్ చేస్తాము? స్కూల్ ప్రిన్సిపాల్కే చేస్తాము. ఎందుకు? అతను బాగా చదువుకొని ఉంటాడు, చదువు వల్ల వినయం వివేకం వస్తాయి కాబట్టి. ధనవంతులకు వివేకం వినయం ఉండవని కాదు, ఇక్కడ ముందు ఇంపార్టెన్స్ ఎవరైతే చదువుకుంటారో, చదువు వల్ల ఎవరైతే విజ్ఞానవంతులు అవుతారో వారికే మనం ప్రాముఖ్యత ఇస్తాము అని చెప్పడం కవి ఉద్దేశం అన్నమాట. ఇప్పుడు చెప్పుకున్న రెండు పద్యాలు కూడా కంఠస్థం చేయదగ్గ పద్యాలు కాబట్టి మీరు తప్పనిసరిగా నేర్చుకోండి. నెక్స్ట్ పోయం, గద్యము పద్యము బెనుప గయకనిటుండే ధ్రువా ప్రబంధ సంపద్యుడౌటయండే, మృదు భాషల వృద్ధులు పుచ్చుటుండే లోకోద్యమ లక్షణం బెరుంగుటుండే, గడున్ భజించుగాక ఏ విద్యలు నేరడేని పసివేయగుగాదే గణించి చూచినన్. తండ్రి త్రివిక్రముడు కొడుకైన కమలాకరుని ఈ విధంగా మందలిస్తున్నాడు, చదువు రాకపోయినా కనీసము పద్యవచనము గద్యవచనము ప్రబంధాల్లో ఏదో ఒకటి నేర్చుకోవాలి, మంచి విషయాలు నేర్చుకోవాలి. సత్సాంగత్యం అంటే మంచివారితో స్నేహం కలిగి ఉంటే నాలుగు మంచి విషయాలను నేర్చుకోగలుగుతారు. పొద్దంతా ఖాళీగా బద్ధకంగా అలా కూర్చోకుండా నలుగురితో చేరి మంచి విషయాలైనా నేర్చుకో కనీసం. అలా ఏమీ నేర్చుకోకుండా అసలు ఏ పని చేయకుండా ఇలా ఉండేవారు పశువుతో సమానం. ఎలాంటి పశువట?
తోకా కొమ్ములు లేని పశువుతో సమానం. ఇలాంటి పశువు గడ్డి మేయకుండా ఉండడం అనేది మిగతా పశువుల యొక్క అదృష్టం. అంటే తండ్రి కొడుకుని ఏమంటున్నాడు, కనీసం చదువు రాకపోయినా పద్యాలు వచనాలన్నా నేర్చుకో, నలుగురు మంచివాడితో కలిసి తిరుగు, లోక జ్ఞానం వస్తుంది నీకు. ఇలా ఖాళీగా గడపకొని తండ్రి మందలిస్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పబోయే పద్యం చుక్క పద్యం కాబట్టి ఇది జాగ్రత్తగా వినండి, కంఠస్థం చేసుకోండి. సంగీతంబు కవిత్వ తత్వమును సౌజన్యంబు భావంబు సత్సాంగత్యంబు నెరుంగడేని భువి నాశ్చర్యంబుగా వాళ్ళమున్ శృంగద్వంద్వం లేని ఎద్దడ ధనం జల్లుం దృఢం బాతడ అంగీకంబున మేయడాపసుల భాగ్యం బిచ్చటం కలుగుటన్. కనీసం సంగీతం సాహిత్యం లాంటి లలిత కళలైనా నేర్చుకోవాలి. మనిషి పుట్టుక పుట్టినవాడు ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఏమీ నేర్చుకోకుండా నాకు చదువు రావట్లేదు అని అలా కూర్చోకుండా, చదువు రాకపోయినా లోక జ్ఞానాన్ని పెంచే విషయాలైనా నేర్చుకోవాలి. లలిత కళలైనా సంగీతం సాహిత్యం చిత్రలేఖనం వంటివైనా సరే నేర్చుకోవాలి. జీవితానికి ఏదో ఒక సార్థకత ఉండాలి. ఏమీ లేకుండా నీలాగా ఖాళీగా తిరిగేవాడు పశువుతో సమానము. నీ జన్మ సార్థకత పొందదు. ఏదో ఒకటి నేర్చుకొని తండ్రి అయిన త్రివిక్రముడు కొడుకు అయిన కమలాకరుణ్ణి మందలిస్తున్నాడు. ఈ విధంగా తండ్రి ఎప్పుడైతే తనని పశువుతో పోల్చాడో, తోకా కొమ్ములు లేని ఎద్దుతో పోల్చాడో, అలాంటి ఎద్దు గడ్డి తినకపోవడం అనేది మిగతా పశువుల అదృష్టం. అంటే తండ్రి ఏం చెప్తున్నాడు కొడుకుతో, నీకు తిండి దండగా, చదువు రానప్పుడు కనీసం వేరే వ్యాపకమైన లోక జ్ఞానాన్ని పెంచే విషయాలైనా నేర్చుకోవట్లేదు నువ్వు, నీలాంటి వాడు బతికి వేస్ట్ అని తిడుతున్నాడు. ఈ తిట్లన్నీ వినగానే కమలాకరుడిలో ఆత్మాభిమానం మేల్కొంది. నేను ఎలాగైనా సరే ఏదో ఒకటి నేర్చుకొని నేను కూడా సార్థకత పొందుతాను అని తండ్రికి చూపించాలనుకున్నాడు. ఏమంటున్నాడు చూడండి, అనుచు నెగ్గించిన నా కమలాకరుండ అభిమాని అయి తన ఆత్మలోన విద్యలు నేర్చి వివేకి అయి కానీ ఈ జనకు వక్త్రము చూడననుచు వెడలి కాశ్మీర దేశంబున కడకేగి యొకయూర చంద్రకేతుండను ఉత్తమ ద్విజు కొబ్బి ఉండగా అతడు క్రమముగా సిద్ధ సారస్వతంబు. అంటే ఎప్పుడైతే అతని ఆత్మాభిమానం దెబ్బతిన్నదో, చదువు నేర్చుకున్న తర్వాత కానీ నేను తిరిగి రాకూడదు అని ఎక్కడికి వెళ్ళిపోయాడట, కాశ్మీర దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ చంద్రకేతుడు అనే ఒక ఉత్తమ ద్విజుడు, ద్విజుడు అంటే బ్రాహ్మణుడు, ఒక బ్రాహ్మణుడి దగ్గర ఒక గురువు దగ్గర చేరి ఆ గురువుకు శుశ్రూష చేసి అంటే సేవలు చేసి ఆ గురువు దగ్గర విద్యను నేర్చుకోవడం మొదలుపెట్టాడు. కరుణ నొసగిన అతడు సంగంబుగా 4 వేదములను కావ్య నాటకములు దర్శనంబులు నీతి శాస్త్రములు దివిరి కలయ సంగీత సాహిత్య కళలు నేర్చి ఆ గురువుగారి సేవ చేసుకుంటూ ఆ గురువుగారి దగ్గర ఉంటూ ఏమేమి నేర్చుకున్నాడట, 4 వేదములు కావ్యము నాటకములు ఇలా నీతి శాస్త్రములు సర్వ విద్యలు కూడా అన్నిట్లో కూడా ప్రవీణుడై కమలాకరుడు అభిజ్ఞుండై గురునానతి వడసి తిరిగి దేశ విశేషంబులం చూడం జరించుచు. ఇలా చంద్రకేతుడు అనే గురువు దగ్గర కాశ్మీర దేశంలో ఈ చంద్రకేతుడు అనే గురువు దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్న తర్వాత గురువు ఆనతి తీసుకుని అంటే గురువుగారి పర్మిషన్ తీసుకుని తిరిగి తన దేశానికి వచ్చాడు. అంటే చదువు గురించి చదువుకోమని చెప్పి గురువులైనా తల్లిదండ్రులైనా పెద్దవారు ఎవరైనా మందలించినా కూడా దానిని స్వీకరించి చక్కగా చదువు నేర్చుకోవాలి, కానీ పెద్దవాళ్ళ మీద కోపాన్ని పెంచుకోకూడదు అనేది ఈ పాఠం యొక్క సారాంశం. ఇందులోని ముఖ్యమైన ప్రశ్నలు, ఒకటి మనకు ఎలాగో కవిపరిచయం ఉంటుంది, రెండవది దొంగలు దోచుకోలేనిది ఏది ఎందుకు, ఇందాక చెప్పుకున్నాం కదా మనం దొంగలు దోచుకోలేనిది విద్యాధనం, లేదంటే ఇలా కూడా వస్తుంది దొంగలు దోచుకోలేనిది విద్యాధనం వివరించండి. రెండు ప్రశ్నలు అయిపోయినాయి. మూడవది చదువుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, ఇది మూడవ ప్రశ్న. నాలుగవది వచ్చేసి
తండ్రి మందలించగానే కమలాకరుడు ఏం చేశాడు? ఇది నాలుగవది. ఇలా మనకు నాలుగు ప్రశ్నలు ఇంపార్టెంట్ ఉంటాయి. తప్పనిసరిగా మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం పాఠం విన్నట్టయితే ఈ నాలుగు ప్రశ్నలకు మీకు జవాబులు వచ్చేస్తాయి. ఇవి ఎగ్జామ్లో అడగదగ్గ ప్రశ్నలు కాబట్టి తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఈ పాఠం ఇక్కడితో పూర్తయిపోతుంది. ఇంకో వీడియోలో ఇంకో పాఠంతో కలుసుకుందాం.